సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ కూటమి మద్యం మాఫియా రెచ్చిపోయింది. మద్యం షాప్ తమకు దక్కలేదన్న కక్కతో టీడీపీ బీజేపీ జనసేన నేతలు దాడికి పాల్పడ్డారు. ఎర్రగుంట మద్యం షాప్ను లాటరీ ద్వారా బాలిరెడ్డి అనే వ్యక్తి దక్కించుకున్నారు. అయితే ఈ మద్యం షాప్ను తమకు రాసి ఇవ్వాలని కూటమి నేతలు బెదిరింపులకు దిగారు. కూటమి నేతల వార్నింగ్కు బాలిరెడ్డి ఏమాత్రం తలొగ్గలేదు. 10 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిల్స్ను తీసుకొచ్చి షాప్ ప్రారంభానికి సిద్ధం చేసుకుంటున్నారు బాలిరెడ్డి. ఈ క్రమంలో ఎర్రగుంట మద్యం షాప్పై కూటమి నేతలు దాడికి దిగారు. లిక్కర్ బాటిల్స్, కంప్యూటర్స్ను ధ్వంసం చేశారు. మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో 5 మద్యం షాపులను బీజేపీకి చెందిన శ్రీనివాస్ దక్కించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే కూటమి నేతల కనుసన్నల్లో మద్యం మాఫియా రెచ్చిపోతున్న పోనెంట్ శివారెడ్డిని తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఈ లెక్కన పొరపాటున ఎవరికన్నా లక్కీ డిప్లో వచ్చినట్టయితే వాళ్ళు ఈ వ్యాపారం నిర్వహించే పరిస్థితి అసలు కనిపిస్తోందా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, ముఖ్యంగా ధర్మవరంలో ఏంటి పరిస్థితి? బాటిల్స్ కూడా ధ్వంసం చేసిన దృశ్యాలు చూస్తున్నాం. ఖచ్చితంగా లేదనే చెప్పాల్సి ఉంటుంది. సరే, ఎందుకంటే మద్యం షాపు దక్కించుకునేందుకు టీడీపీ కూటమి నేతలు బరి తెగించి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారదర్శకంగా మద్యం విధానాన్ని అమలు చేస్తున్నట్టు గొప్ప గొప్ప ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ నేతల దౌర్జన్యాలు తీవ్రస్థాయికి చేరాయని చెప్పాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోనే దీనికి ప్రధానంగా ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ధర్మవరం పట్టణంలోని షాప్ నెంబర్ 7 లక్ష్మీ చెన్నకేశవపురంలో ఉన్న ఆ షాప్ కు సంబంధించి లాటరీలో బాలిరెడ్డి అనే వ్యక్తికి మద్యం దుకాణం దక్కింది. అయితే షాప్ వచ్చినప్పటి నుంచి బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తమకే రాసి ఇవ్వండి లేదంటే తమకు సిండికేట్ లో భాగస్వామి కావాలని పెరుగుతూ వస్తున్నారు. అయితే బాలిరెడ్డి దీన్ని ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి క్రైమ్ విక్రయాలు ప్రారంభం కావాల్సి ఉంది. అందుకే రాత్రి ప్రతి ఎత్తున స్టాక్ ను తెచ్చుకున్నారు, ఈ రోజు నుంచి విక్రయించాలని ఉద్దేశంతో. అయితే ఒకసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు వచ్చి దాదాపుగా 10 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఈ ఘాతకానికి పాల్పడడం, పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్ల పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సామాన్యులు మద్యం వ్యాపారం చేసే పరిస్థితి లేదని వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సరే, అది 3 పార్టీల నేతలు ముఠాగా ఏర్పాటు చేస్తున్న దాడుల్ని మరి ఎదుర్కొనేది ఎవరు? మరి బహిరంగంగా సాగుతున్న ఈ దౌర్జన్యాలకి చెక్ పెట్టేది ఎవరు? పోలీసులన్నా ఆశ్రయించే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు 5 షాపులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంద్రేగ శ్రీనివాస్ కి దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. మరో మిగిలిన షాపులన్నీ టీడీపీ, జనసేన నేతలు పంచుకున్న పరిస్థితి. మిగతా వాళ్ళకి షాపులు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా వ్యాపారం చేసుకొని ఇవ్వమని బెదిరిస్తున్న దాఖలను ఇవాళ ఏకంగా ధ్వంసం చేసిన పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, ఆల్ రైట్ శివారెడ్డి.